స్క్రిప్టెడ్ కాదు అంటుంటాను మరి 24 అవర్స్ మీరు అందులో ఉంటున్నారు రియాలిటీ అంటే ఏంటండి 24 అవర్స్ చూపించండి మరి మా టీవీని ఎందుకు అడుగుతున్నామో నాగార్జున ఎందుకు అడుగుతున్నాం అంటే అది ఎక్కడి నుంచో బాంబే నుంచి వచ్చిన సంస్కృతి బాంబేకు మేము వెళ్ళలేము నిర్వహిస్తున్నది ఎవరు మా టీవీ యాంకర్ ఎవరు నాగార్జున మా టీవీ ఎవరిది నాగార్జునది మీరు నాగార్జున ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారంటే ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ అన్న నమ్మకం మాకు ఇంకా ఉంది ఈ రోజు ఇక్కడ వరకు మేము హెచ్ఆర్సీలో పిల్లేసే వరకు కూడా నాగార్జున మనవాడు మనం చెప్తే వింటాడు కాకపోతే మాకు కాంట్రాక్ట్స్ లేవు డైరెక్ట్ మీరు చేయకూడదు అని చెప్పేంత లింక్ లేదు కాబట్టి మేము హెచ్ఆర్సీలో కేసేసాం ఒకటి రెండోది మీకు రెస్పాన్సిబిలిటీ మీకు మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి జ్యోతి గారికి తెలియని విషయాలు ఇంకా వేరే వాళ్ళు అందులో ఇంకా సీరియస్గా థర్డ్ దానిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వచ్చుంటే ఏమేం జరిగినాయి చాలా క్లియర్గా చెప్పేవాళ్ళు జ్యోతి గారికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి తను ఇట్లా చూపించారు ఇన్ని పేపర్ల మీద సంతకాలు పెట్టామని చూపించారు కానీ చెప్పిన రెండే విషయాలు చెప్పారు అన్ని పేపర్ల మీద సంతకాలు ఎందుకు పెట్టారు చెప్పడం రెండు విషయాలు ఏంటో నాకు అర్థం కాని విషయం తర్వాత ఈ ప్రేక్షకులు అటెన్షన్ డ్రా చేయడం తప్ప ఇక్కడ జరిగింది ఏంటంటే వయోరిజం అంటే పక్కింట్లో ఏం జరుగుతుంది వీళ్ళింట్లో ఏం జరుగుతుంది ఇప్పుడు సామాన్య ప్రజలు గొడవ పడుతుంటే పక్కింట్లో గొడవ పడుతుంటే పరిగెత్తుకొని పోయి చూసే ఆనవాయితీ అలవాటు మనకున్నది అంటే ఏం జరుగుతుందో చూడాలన్న ఒక కుతూహలం మనకుంటుంది కానీ ఇక్కడ చేస్తున్నది ఎవరు సెలబ్రిటీలు మేము సెలబ్రిటీలు అని చెప్తున్నారు వాళ్ళు సెలబ్రిటీలు చేస్తుంటే సెలబ్రిటీలు నార్మల్గా ఎట్లుంటారో చూడాలన్న ఆశ యువతకు ఖచ్చితంగా ఉంటుంది మీరు చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతారు అని చెప్తున్నాము ఉద్యోగాలు లేవు చదువు సంధ్యలు లేవు ఇంట్లో కూర్చున్నారు మీరు ఎంటర్టైన్మెంట్ చేయండి కానీ అది ఇతరులకు ఇబ్బందికరంగా ఉండద్దు ఎంటర్టైన్మెంట్లో ఏం మెసేజ్ ఇస్తామంటే మెసేజ్ ఏమి ఇవ్వకండి మేమేమి అడగట్లేదు మీరు మెసేజ్ ఇవ్వమని కానీ మీరు చేసిన దానిలో ఎవరికి ఏం చేస్తున్నారు ఒకటి రెండోది యువతను పాడు చేయడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మీకు డబ్బుల కోసం వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలి ఇవాళ బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే రేపు పొద్దున మంచి సినిమాల అవకాశాలు వస్తాయి ఇవాళ బిగ్ బాస్కి వెళ్ళాలంటే రేపు పొద్దున మంచి టీవీలో ఇంకా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే కొంతమంది జర్నలిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు చూస్తున్నావా ఇక దీన్ని నేను ఖండిస్తున్నాను యాజ్ ఏ జర్నలిస్ట్గా చాలా బాధపడుతున్నాను ఒక జర్నలిస్ట్ నేను సెలబ్రిటీల గురించి కాదు నేను సినిమా వాళ్ళ గురించి కాదు ఒక జర్నలిస్టులు పార్టిసిపేట్ చేయడం అనేది గతంలో నేను జాఫర్ వెళ్ళినప్పుడు కూడా చెప్పాను జర్నలిస్ట్లు అందులోకి వెళ్తే బాగుండదు మీరు వెళ్ళకపోతే మంచిదని కూడా నేను చెప్పాను అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళు కూడా ఇంకో టీవీ ఆఫర్ కోసం వెళ్తున్నారేమో తెలియదు కానీ ఇది కొంచెం బాధపడాల్సిన విషయం ఇవాళ ఒక 5 మంది అబ్బాయిలను ఒక 5 మంది అమ్మాయిలను ఒక ఇంట్లో పెట్టి ఇంట్లో ఉంచితే రేపొద్దున పోలీసు వాళ్ళు వెళ్ళి తలుపు కొడితే వ్యభిచార మూట గుట్టు రట్టు అంటారు ఇక్కడ జరుగుతున్నది కూడా అదే కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ హౌస్ అక్కడ వ్యభిచార మూట ఇది చెప్తారు అంటే నేను జనరల్గా జరిగే చెప్తున్నాను ఇక్కడ జరిగింది అని కాదు కాకపోతే మీరు ఒక సామాజిక స్పృహతో ఆలోచించండి నాగార్జున గారికి నేను చెప్తున్నది ఏంటంటే మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి మీరు ఏం చేసినా ప్రజలు చూస్తారు ఎందుకంటే మీరు సెలబ్రిటీ కాబట్టి ఇది కాకుండా మీలో ఎవరు కోటీశ్వరుడు చాలా బాగా కోన్ బనేగా కరడుపతి ఎంతమంది ఆదరించినాం నేను మీలో ఎవరు కోటీశ్వరుడు వస్తుందంటే టీవీ దగ్గరికి వచ్చి కూర్చునేదాన్ని నేను అసలు టీవీ చూడను ఒక న్యూస్ తప్ప టీవీ చూడను ఎంత అంటే నేను ఆయన అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ నేను చేయగలుగుతానని చెప్పి కూర్చునేదాన్ని ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం మేము ప్రోత్సహిస్తాం స్టూడెంట్ లీడర్స్గా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు కానీ సమాజంలో ఏమాత్రం మెసేజ్ లేని విషయాలు తీసుకొచ్చేసి మేము ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము ఎంటర్టైన్మెంట్కి మెసేజ్ ఉండదు మేము ఇవే చేస్తాము మీరు చూస్తే చూడండి లేకపోతే అంటే మీరు ఉండాల్సింది మనుషుల మధ్య కాదు అడవిలో పోయి ఉండండి అడవిలో పోయి ఉండండి మనుషుల మధ్య ఉండకూడదు మీరు మీరు ఇవాళ వర్మ మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడటం వీళ్ళు మాట్లాడటం మా సీనియర్ మాట్లాడినారు కదా మేము మాట్లాడతాం మీరు చూడకండి టీవీలో అంటే టీవీ లెవెల్ కోసం మేము డబ్బులు కట్టుకొని చూస్తున్నాం మాకు ఎవరు ఫ్రీగా చూపించట్లేదు టీవీ మేము నెల నెలకు పే చేస్తున్నాం మేము డబ్బులు కట్టి టీవీలు చూస్తున్నాం కాబట్టి అశ్లీలమైన చిత్రాలు ఇష్టం వచ్చినట్టు మేము చూపిస్తామంటే చూడము ఇవాళ ఫోన్ మొబైల్లో లేదంటే ఉంది మొబైల్లో మేము చూడనివ్వట్లేదు మేము కంట్రోల్ చేయగలుగుతున్నాం ఇవాళ టీవీ ఆన్ చేయగానే ఒక అశ్లీలమైన ఒక 4 అమ్మ నాన్న పిల్లలు కలిసి చూడడానికి అవకాశం లేని ఇష్యూస్ మీరు పెట్టి చూడండి అని అంటే మాకు ఆప్షన్ లేదు టీవీలలో ఏది మంచిగా అనిపిస్తే చూస్తారు పిల్లలు మేము కంట్రోల్ చేసుకుంటాం మీరు కంట్రోల్ చేసుకుంటారు పిల్లలు కంట్రోల్ కాలేరు అదే మీకు చెప్తున్నాము యువత చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతుంది అని చెప్తున్నాం మీరు ఎందుకు అది గమనించట్లేదు ఎందుకు రెస్పాన్సిబిలిటీ లేదు మీరేం మంచి చేయకండి మీరు జనాలకి ఓ సోను సూదులాగా వచ్చి ట్రాక్టర్లు బస్సులు ఏం కొనియాల్సిన అవసరం లేదు కానీ చెడగొట్టకండి బాబా అని రెండు చేతులు అయితే దండం పెడుతున్నాం ఇది మాట్లాడకుండా